మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి. విజయవాడ కు అవతలండి. ఎట్లా ఉంది వాతావరణం? ఇక్కడ వాతావరణం బాగానే ఉంది, కానీ అంటే మెయింటెనెన్స్ అంత కుదరలేదేమో అనిపించిందండి మాకైతే. చంటిపల్లి వాళ్ళు హ్యాండ్ క్యాప్స్ కట్టి చాలా ఇబ్బంది పడుతున్నారండి. కొంచెం వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు మా పాప మెంటల్ హ్యాండ్ క్యాప్ అండి, తనో పక్కకి నేనో పక్కకి వచ్చాం. ఇప్పుడు పాప ఎక్కడుందో తెలియదు ఇంకా. ఇప్పుడు ఇక దర్శనం అయ్యాక వాళ్ళు వెతుక్కోవాలి. బాగా రష్ ఉన్నారండి జనం అయితే మాత్రం. ఏమండి దేవుడు అడిగిన కోరికలు తీరుస్తాడని వచ్చాం చాలా దూరం నుంచి. ఇదే ఫస్ట్ రావడం అండి. విన్నప్పుడే అండి, అంటే నిజమేనా అనుకున్నాం, నిజమేనా అనుకున్నాం తెలియదు కదా ఫస్ట్. నేనైతే పాప గురించి వచ్చాను. మా పాప డౌన్ సిండ్రోమ్, తనకి మాట్లాడక సరిగ్గా రావు. అంటే కొంచెం కంగారు పడకుండా వెయిట్ చేస్తే తోపులాట అవ్వకుండా ఉంటుందండి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చంటి పిల్లలు హ్యాండిక్యాప్స్ ఉన్నారని చాలామంది. ఇప్పుడు మేము ఉన్న లైన్లో అయితే పిల్లలు మంచినీళ్ళు కూడా లేక నలిగిపోయారండి. అసలు ఎండ ఎక్కువ కొంచెం వాటర్ సప్లై అలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుందండి. చెప్పండి ఎలా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే? చాలా ఆహ్లాదంగా ఉంది, బాగుందమ్మా. ఇంతమంది జనాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. మీరు ఫస్ట్ విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? ఇదే ఫస్ట్ టైం అమ్మా. విన్నప్పుడు చాలా అలాగేలాగానే ఉందని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం చూసి వెళ్తా కొంచెం కష్టపడ్డావు. అంటే కలియుగంలో కూడా ఇది నిజమేనా అనిపించిందండి, కానీ రావడం అయితే నమ్మకంతో వచ్చాం. మరి చూడాలి ఏముంటుంది. నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా ఎవరి గురించి, దాని మీద మీరేమంటారు? అంటే నాస్తికులు ఉంటారు, ఆస్తికులు అంటారండి. ఎవరి అభిప్రాయం వాళ్ళదండి, దేని మనం తప్పు పట్టలేం కదా. నమ్ముతున్నా, నమ్మే వచ్చాము. అంత దూరాల నుంచి నమ్మే వచ్చాము. అందరు చెప్పారు మేడకి వెళ్ళాము, అలా జరిగింది, చాలా బాగుంది, నువ్వు కూడా వెళ్ళి శ్రీదేవి అన్నమాల వచ్చామన్నమాట.